हेलो एवरीवन वेलकम टू टीपी स्टडीज टर्निंग पॉइंट अंड उत्तम रेड्डी जॉब न्यूज मरी ओक वीडियो मनम ई रोज जरिगिनटुवंटि अंटे 21st डिसेंबर 2024 जरिगिनटुवंटि షిఫ్ట్ 3 ఎగ్జామినేషన్ గురించి రివ్యూ చేయడం జరుగుతుంది ఇక్కడ మరి షిఫ్ట్ 2 గురించి టుమారో మన జీకే సార్ ప్రతాప్ సార్ గారు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది మరి చలమంది మిత్రులు అడుగుతున్నారు సార్ దీనికి కీ కూడా చెప్తే బాగుంటుంది అనేసి బట్ మనకి ఏంటి ఆప్షన్స్ సరే తెలియనందువల్ల మనం కీ అనేది ఇవ్వలేకపోతున్నాం బట్ టుమారో అయితే మాక్సిమం షిఫ్ట్ 2 కి మాత్రం మీకు ఆన్సర్స్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం మరి ఈ రోజు ఇప్పుడు మాత్రం షిఫ్ట్ 3 లో ఇంగ్లీష్ క్వశ్చన్ కూడా చూడబోతున్నాం ఇక్కడ ఇంగ్లీష్ అండ్ జీకే ఈ రెండు కూడా ఇక్కడ చూడబోతాం అయితే ఓవరాల్ గా మనం గమనించండితే మనకి నెగటివ్ మార్క్ అనేది లేదు మరి దీంట్లో మనకి మాక్సిమం మన యొక్క స్టూడెంట్స్ మన యొక్క మిత్రులు ముఖ్యంగా ఈ యొక్క క్వశ్చన్స్ ను చాలా కష్టపడి చాలా లెంతీ క్వశ్చన్స్ అయినప్పటికీ చాలా కష్టపడి మనకు వాణి మరియు జ్ఞాని వీళ్ళిద్దరూ కలిసి మనకి ఇక బిట్ చేయడం జరిగింది సో స్పెషల్ థాంక్స్ టు జ్ఞానేశ్వరి అండ్ వాణి సో కాబట్టి కంపల్సరీగా ఎందుకంటే చాలా లెంతీ క్వశ్చన్స్ ఉన్నాయి చాలా మంది ఈ యొక్క క్వశ్చన్స్ రాసుకొని ఇబ్బంది పడతారు అటువంటి వాళ్ళు చాలా ఆలోచించుకొని మన కోసం మీ కోసం ఇయడం జరిగింది మరి మనం ఓవరాల్ గా మనం గమనించినట్లయితే ఈ యొక్క పేపర్ అనేది డిఫికల్టీగా ఉంది సో కంపేర్ టు షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2 పేపర్ అంటే ఇక్కడ లెవెల్ 3 అంటే మనకు షిఫ్ట్ 3 అనేది డిఫికల్టీగా ఉంది అయితే మార్నింగ్ చూసాం సో షిఫ్ట్ 1 అయితే మాత్రం ఈజీగానే ఉంది మరి షిఫ్ట్ 2 పోయినట్లయితే మరి కొంచెం స్ట్రెంత్ పెంచారు కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది కానీ 3 కి వచ్చేది మాత్రం సినిమా చూపించారు మనకు బాగా మరి డిఫికల్ట్ గా ఉంది అది కాకుండా మనకు టైం టేకింగ్ కూడా సో మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్ చూస్తేనే ఆన్సర్ పెట్టగచ్చు కానీ షిఫ్ట్ 3 లైతే మాత్రం ఖచ్చితంగా టైం టేకింగ్ ఎందుకంటే అన్ని కూడా స్టేట్మెంట్స్ సరైనటివి సరికానటివి దతల్లు ఇదొకటి జరిగింది సో దానివల్ల మనకు టైం కూడా ఎక్కువ తీసుకోవడం జరిగింది మరియు చాలా క్వశ్చన్స్ కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి అన్నమాట అదే మాదిరిగా ఎందుకంటే ఎక్కువ టైం టైం స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ అన్నమాట సో కాబట్టి ఎవరికైతే లాంగ్ ప్రిపరేషన్ ఉందో లాంగ్ ప్రిపరేషన్ వాళ్ళకే ఇది కొంచెం బెనిఫిట్ గా ఉన్నది తెలుస్తా ఉంది అయితే మనకు నార్మలైజేషన్ ఉంది కాబట్టి భయపడే మిత్రమా సో షిఫ్ట్ 1 నాకు ఈజీగా ఉంది షిఫ్ట్ 2 కొంచెం డిఫికల్ట్ గా ఉంది మరి షిఫ్ట్ 3 ఇంకా హార్డ్ గా ఉంది నేను జాబ్ రాదమే మీ బాధపడతండి ఎవరికైతే పేపర్ డిఫికల్టీ గా ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఇక నార్మలైజేషన్ లో మీకు స్కోర్ అనేది పెరుగుతుంది కాబట్టి మీరు వరీ కావద్దండి పేపర్ ఈజీగా వచ్చినా హార్డ్ వచ్చినా డోంట్ కన్ఫ్యూజ్ సో ప్లీజ్ బీ కాన్ఫిడెంట్ మీ యొక్క నమ్మకాన్ని వదలొద్దండి ఎగ్జామ్ అయినంత వరకు ఎంత డిఫికల్ట్ అయినా సరే మీరు మీ యొక్క నమ్మకాన్ని కోల్పోవద్దు నాకు డిఫికల్ట్గా ఉంది కాబట్టి మిగతా వాళ్ళు కూడా డిఫికల్ట్గా ఉంటుందని మీరు ముందుకెళ్ళండి ఖచ్చితంగా ఎవరికైతే హార్డ్గా ఉంటుందో నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి ఇక నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయండి సో దానివల్ల మనకు కొన్ని మార్క్స్ యాడ్ అవుతాయి మరియు క్వశ్చన్ స్ట్రెంత్ డిఫికల్టీ ఎక్కువ ఉంది కాబట్టి మన యొక్క నార్మలైజేషన్లో మీరు రాసిన అటెంప్ట్ కంటే మార్కులు అనేది ఎక్కువ రావడం జరుగుతుంది డిఫికల్ట్గా ఉన్నప్పుడు కాబట్టి మీరు వరీ కావద్దండి నో కమ్ టు ఒక క్వశ్చన్ మనం చూస్తే వెళ్తామండి సో నానో యూరియా గురించి ఒక బిట్ అడగడం జరిగింది సో రిలేటింగ్ టు నానో యూరియా ఈ యొక్క నానో యూరియా గురించి మన యొక్క గతంలో మన యొక్క డైలీ కరెంట్ అఫేర్స్లో చనసలు దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది సో నానో యూరియా మీద ఒక క్వశ్చన్ ఉందండి అదేవిధంగా శ్రీకాకుళంలోని నౌప్యాడ్ చిత్తడి నేల గురించి ఒక బిట్ అడగడం జరిగింది సో చాలా మంది అడుగుతున్నారు సో దాని ఆన్సర్ గురించి చెప్పండి బట్ ఆన్సర్ అనేది మనకు కరెక్ట్గా ఆప్షన్స్ దొరికితే చెప్పొచ్చు కానీ సో ఆప్షన్స్ సరిగ్గా లేనందువల్ల నేను మీకు ఆన్సర్స్ ఇవ్వలేకపోతున్నాను బట్ ఎనీవే మేమైతే ట్రై చేస్తాం తర్వాత బట్ షిఫ్ట్ 2 అయితే మాత్రం టుమారో ప్రతాప్ సార్ గారు చేయడం జరుగుతుంది మరి శ్రీకాకుళంలోని నౌప్యాడ్ చిత్తనేల గురించి వివరించమని చెప్పడం జరిగింది ఎందుకంటే క్వశ్చన్ యొక్క డెప్త్ ఎక్కువ ఉండడం వల్ల లెంత్ ఎక్కువ ఉండడం వల్ల కరెక్ట్గా వాళ్ళు మనకు క్వశ్చన్ కరెక్ట్ చేయలేకపోతున్నారు అనమాట తర్వాత క్రింది వాటిలో సీక్రెట్ నది అని అడిగినారంట కింద ఆప్షన్స్ ఉన్నాయి తర్వాత భాషా వర్గీకరణ సందర్భంలో కింది ఐచ్ఛికల్లో సరి కానిది ఏదని అడిగినారు సో భాషా వర్గీకరణ సందర్భాల్లో క్రింది ఐచ్ఛిక అంటే కింద ఆప్షన్స్లో ఏది సరికాదు అని ఇచ్చారనమాట సో నాలుగు ఆప్షన్ ఇచ్చి దానికి అనుకున్నారు తర్వాత క్రీడా మరియు క్రీడాకారులు జతలు ఇచ్చారనమాట ఒక క్రీడ ఇచ్చారు ఒక క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారులు ఇచ్చారు ఆ యొక్క జతల్లో సరికానిది అడిగారండి సో సరైనది కాదు సో అంటే నాలుగు ఆప్షన్స్లో మూడు సరైనవి ఇచ్చారు ఒకటి సరికాంతి ఇచ్చారు ఆ యొక్క సరికాంతి కనుక్కున్నారు సో ఇటువంటివి మనకు ఎక్కువ టైం తీసుకునేది ఇది టైం తీసుకునేదే ఇది కూడా టైం తీసుకునేదే ఇది కూడా టైం తీసుకునేదే సో ఎక్కువ టైం తీసుకోవడం జరిగింది మరి క్వశ్చన్ నెంబర్ 6 ఏమండి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడ ఉంది ఇది సింగిల్ లైన్ పెట్టే తర్వాత ఇది చూడండి ఇక్కడ సో ఉత్తర కోస్తా వ్యవసాయ వాతావరణ పరిశోధన రాణి జిల్లా సో కోస్తాంధ్ర జిల్లాలు ఇచ్చారన్నమాట ఆ యొక్క దాంట్లో ఉత్తర కోస్తా వ్యవసాయ వాతావరణ పరిధిలోకి రాణి జిల్లా ఏదని అడిగింది అనమాట సో ఇది కొంచెం థింక్ చేయాల్సినటువంటిది అనమాట అదే మాదిరిగా గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియాలో ఏపీకి మొదటి స్థానం వచ్చిందనమాట అయితే
ఆయనకి మొదటి దానం వచ్చిందిలో ఏ రంగంలో అని అడిగారు. మరి చిన్న రంగాల రంగంలోనే. సో దాంట్లో ఏ రంగంలో ఈ యొక్క గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియాలో ఏపీకి మొదటి స్థానం వచ్చింది కదా, మరి ఈ మొదటి స్థానం ఏ రంగంలో వచ్చింది అడిగారు అనమాట. ఇది మాత్రం కొంచెం బాగా ఆలోచించిన బిట్ అనమాట. సో ఈ విధంగా అడగడం వల్ల మనకు టైం అనేది కిల్ అయింది, ప్లస్ కన్ఫ్యూజ్ కూడా కావడం జరిగింది అనమాట. మరి హైదరాబాద్ యూనియన్లో ఏ సంవత్సరంలో భాగం అయింది అని అడిగారు. ఇది డైరెక్ట్ బిట్ అనమాట. మరి సముద్ర అల ద్వారా ఎలక్ట్రిసిటీని ఎక్కడ తయారు చేశారు అని అడిగారు. సో సముద్ర అల ద్వారా ఎలక్ట్రిసిటీని ఎక్కడ తయారు చేశారు అని అడిగారు. తర్వాత ఆరోహణ మరియు అవరోహణ కులతో కూడినటువంటి ఐదు రాగాలను కలిపి ఏమంటారు. సో ఏ బిట్టు కూడా అంత ఆశమస్కి వెళ్ళదండి, కొంచెం లెవెల్స్ అయితే పెంచడం జరిగింది. ఆరోహణ మరియు అవరోహణలతో కూడినటువంటి ఐదు రాగాలు కలిపి ఏమంటారు అన్నారు. సో నెక్స్ట్ మొట్టమొదటి నేషనల్ కాంగ్రెస్ సమావేశం ఎప్పుడు జరిగింది, డైరెక్ట్ బిట్టేది. మరి నాలుగు నోబుల్ ట్రూత్ ఆఫ్ బుద్ధా. సో బుద్ధా నాలుగు సత్యాలు ఇచ్చారనమాట, దాంట్లో ఏ కింద ఏది కాదని ఇచ్చాడు. సో నాలుగు ఇచ్చారనమాట, దాంట్లో మూడు ఇచ్చి ఏది కానిది ఏది సరైంది అని అడగడం జరిగింది అనమాట. తర్వాత బెటర్మెంట్ కోసం ఒక ఉద్యోగాన్ని వదిలివేసిన, అంటే నాకు మంచి మంచి జాబ్ కావాలి, సో అందువల్ల ఉండేటువంటి జాబ్ని వదిలేస్తా, లేకుంటే వాళ్ళు తీసివేస్తారు. సో నేను బెటర్ ఉద్యోగాన్ని వదిలివేసిన, లేదా వాళ్ళు తీసివేసిన, లేక మనమే రిజైన్ చేసి స్వచ్ఛందంగా వెళ్ళిపోతే మనం వేరే జాబ్లో చేయడానికి మధ్య కొంత పీరియడ్ ఉంటుంది, టైం ఉంటుంది. ఆ యొక్క టైంలో మనం అన్ఎంప్లాయ్మెంట్లో ఉంటాం, మనకి ఆ అన్ఎంప్లాయ్మెంట్ పీరియడ్ను ఏమంటారు అని అడగడం జరిగింది. సో కొంచెం మరి ఆంధ్రప్రదేశ్ మల్టీ ఫెసియేటెడ్ బిజినెస్ ఎనేబుల్మెంట్ సెంటర్ ఎక్కడ ఉంది అని అడిగారు. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ మల్టీ ఫెసియేటెడ్ బిజినెస్ ఎనేబుల్మెంట్ సెంటర్ ఎక్కడ ఉంది అని అడగడం జరిగింది. ఆ తర్వాత లుంబిని ఫెస్టివల్ను ఆంధ్రప్రదేశ్లో ఏ వారసత్వాన్ని పునరుజ్జీవించడానికి చేస్తారు అని అడిగారు. సో అసలు మనకు గెస్ చేయాలి, అసలు ఊహించినటువంటి క్వశ్చన్స్ ఇచ్చారండి ఇక్కడ. సో డెఫినెట్గా ఇది మాత్రం చాలా ఇబ్బంది పడినటువంటి సంఘటనే. సో లుంబిని ఫెస్టివల్ను ఆంధ్రప్రదేశ్లో ఏ వారసత్వాన్ని పునరుజ్జీవించడానికి చేస్తారు. మరి NHAI, సో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు, మరియు గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డును మొత్తం గ్లోబల్ లెవెల్ 6 మందికి ఇచ్చారన్నమాట. మరి ఇక 6 మందిలో కింద ఒక వ్యక్తి పేరు ఇస్తున్న ఆ యొక్క వ్యక్తి పేరు కనుగొనండి అని ఇచ్చారు. సో ఖచ్చితంగా ఇది ఆలోచించి పెట్టే కదండి. సో గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డును 6 మందికి ఇచ్చారు మొత్తంగా. అయితే ఈ క్రింద వారిలో ఒకరు ఎవరు అడిగారు. మరియు ప్రాంతాలు మరియు వ్యవసాయ మార్కెటింగ్ ఛానల్స్ గురించి ఈ క్రింద సరికాంతి ఏదని అడగడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి క్వశ్చన్ కూడా, అంటే మీరు అనుకుంటే సిలబస్ ప్రకారమే కాకోకుండా సిలబస్కి బియాండ్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. మరి సిలబస్ ఫాలో అయ్యారంటే సిలబస్ కూడా ఫాలో కాలేదు. అంటే సిలబస్ అనేది ఏం చేస్తుంటే వాళ్ళు ఒక ఇది ఒక స్కెల్టన్ భావిస్తాను అంతవరకు, కానీ దాన్ని బేస్ చేసుకొని అక్కడి నుంచి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. మరి చూసినట్టు మనకు స్పోర్ట్స్ గమనించాను అనుకోండి. సో స్పోర్ట్స్ చేసిన మనకు బిట్టు ఇప్పుడు ఒక బిట్టు వచ్చింది. సో ఒకటే దాని రెండు దాని ఫస్ట్ బిట్స్ రాలి స్పోర్ట్స్ మీద. మరి సైన్స్ మీద అసలు బిట్టే లేకుండా పోతుంది. సైన్స్ మీద ఫస్ట్ షిఫ్ట్ కానీ సెకండ్ షిఫ్ట్ కానీ థర్డ్ షిఫ్ట్ బిట్టు లేదు. కానీ మనకి ఏం ఇచ్చారు వాళ్ళు, డే టు డే సైన్స్ నేయడం జరిగింది ఎగ్జామినేషన్లో, కానీ మనకు సైన్స్ బిట్ లేకుండా పోయా. సో కంట్రీ కానీ ముఖ్యమంత్రి అబట్ నాకు తెలిసి ఏమంటే నెక్స్ట్ ఫర్దర్గా ఫర్దర్ షిఫ్ట్లలో మాత్రం మనకు అట్లా ఇవ్వచ్చామని అనుకుంటున్నాను. ప్రస్తుతం అయితే మాత్రం మనకి ఎక్కడ కూడా నోబెల్ అవార్డుల గురించి కానీ, టోక్యో ఒలింపిక్స్ గురించి కానీ, ఫుట్బాల్ గురించి కానీ ఇంకా అడగలేదు. బట్ ఎందుకంటే మనకు షిఫ్ట్ నెక్స్ట్ జనవరి 2వ తేదీ వరకు ఎగ్జామ్స్ అనగానే అక్కడ ఇంకా మేబీ అడిగే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది అనమాట. సో ఎనీవే, సో టర్నింగ్ పాయింట్ వేసి ఆల్ ది వెరీ బెస్ట్ మిత్రమా. అదే మాదిరిగా మరి ఇంకోటి బిట్టేట్టుందో. సో అబ్బాయిలు నాట్యగత్తెలుగా డ్రెస్ వేసుకొని చేసే ఒడిస్సీ నృత్యం ఏది అంట. సో బిట్టు ఎట్టిచ్చారంటే డైరెక్ట్గా ఒడిస్సీ ఎక్కడ, అబ్బాయిలు నాట్యగత్తెలుగా డ్రెస్ వేసుకొని చేసే ఒడిస్సీ నృత్యం పేరు ఏమిటి అడిగారండి. తర్వాత 2022 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ ఫారెస్ట్ యొక్క వైశాల్యం ఎంత, మరియు జూన్ 2022న ఏపీ ముఖ్యమంత్రి ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో యాప్ను ఏపీలో లాంచ్ చేసినారనమాట. అయితే ఇక ఏసీబీ మన ముఖ్యమంత్రి గారు లాంచ్ చేసినట్టు ఇక ఏసీబీ యొక్క యాప్ పేరు అని అడిగినారు. మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ యొక్క ర్యాంక్ ఎంత వచ్చింది అని అడగడం జరిగింది. మరియు ఏసీబీ వారు ఏపీ ఒక వ్యక్తి లంచం తీసుకుంటే పట్టుకున్నారు, ఆ యొక్క వ్యక్తి పేరేంటి అని అడిగినారండి. సో ఎనీవే బిట్స్ అయితే మాత్రం కొంచెం టఫ్ బిట్లే. అదే మాదిరిగా సుప్రీంకోర్టుకు సంబంధించి ఒక బిట్ అడిగినారనమాట ఆర్టికల్ మీద. అదే మాదిరిగా ఒక ఆర్టికల్ మీద కూడా బిట్ అడిగినారు.
మరి ఎక్కువ పిడిసైతే మాత్రం స్టేట్మెంట్స్ మీద సరైన వాటి మీద సరి కానిటీ మీద అడగడం జరిగింది. అందువల్ల చాలామంది అయితే కొంచెం ఇబ్బంది ఫీల్ అయినారు. సో చాలా డిసప్పాయింట్ కూడా కావడం జరిగింది. మరి రేపు మనోడ్ ఎగ్జామ్ రాసి కూడా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ డోంట్ డిసప్పాయింట్, ఎందుకంటే మీకు పేపర్ డిఫికల్టీగా వచ్చిందంటే మీరు గమనించండి, నార్మలైజ్ చేసిన విధానంలో మీకు స్కోర్ ఖచ్చితంగా మీరు రాసిన దానికంటే ఎక్కువ మార్కులు వస్తాయి మీరు గమనించండి మిత్రమా. కాబట్టి డోంట్ డిస్కరేజ్, డోంట్ డిసప్పాయింట్, మీకు వచ్చింది రాయండి. ఈజీగా ఉందంటే అందరికీ బాగా రాసిందని భావించండి. మీకు కష్టమని భావిస్తే అందరికీ కష్టంగా మీరు కూడా భావించి హ్యాపీగా ఎగ్జామ్ రాసి బయటకు రాండి మిత్రమా. మన డ్యూటీ ఎగ్జామ్ అప్లై చేయాలా, ఎగ్జామ్ అప్లై చేసాం, కష్టపడి చదివినాం, పోయి ఎగ్జామ్ రాస్తున్నాం, ఆడికి మన డ్యూటీ కంప్లీట్. ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్గా రాబోయే ఎగ్జామ్స్ దృష్టిలో ఉంచుకొని మన జాబ్ సక్సెస్ వచ్చేంత వరకు దీంతో ఆడకుండా ఫర్దర్ మళ్ళీ ఏ వచ్చినా కూడా మనం అప్లై చేసుకొని ముందుకు వెళ్ళడమే మన బాధ్యత. సో కాబట్టి మిత్రమా, సో డోంట్ డిసప్పాయింట్. ఎప్పుడు కూడా మీరు డిగ్రేడ్ కావద్దండి, డిసప్పాయింట్ కావద్దండి, ధైర్యంతో ఉండండి, నమ్మకంతో ఉండండి, మీ మీద మీకు నమ్మకంతో ఉండండి. సో నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, నేను లైఫ్ సెటిల్మెంట్ జరుగుతుంది అనేసి మీరు ముందుకెళ్ళండి. సో డోంట్ వెరీ అబౌట్ దట్. సో ఇంకా మీకు ఎవరికైనా సరే మనకు టీపీ స్టడీ షాప్ నందు మీకు ఏదైనా సరే మనకు కోర్స్ కావాల్సిన వాళ్ళు, అంటే ముఖ్యంగా ఏపీ హైకోర్టు జనవరి 25 ఎగ్జామ్ ఉంది, వాళ్ళకు కలిసిన వాళ్ళు మన దగ్గర టెస్ట్ సిరీస్ కానీ ఫుల్ కోర్స్ కానీ, టెస్ట్ సిరీస్ 50% డిస్కౌంట్తో, ఫుల్ కోర్స్ 50% డిస్కౌంట్తో మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏం చేయాలంటే మీకు టీపీ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 868-808-0808 మీరు కాల్ చేయండి. సో ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. సో టుమారో నుంచి రాసే వాళ్ళకి కూడా మరొకసారి మన యొక్క హృదయపూర్వకంగా మీకు అందరూ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.